హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిక్ టు కిచెన్. ఈరోజు మనము రుచికరమైనటువంటి బిస్కెట్స్ను ఇంట్లోనే అది కూడా కుక్కర్లో ఈ విధంగా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ విధంగా ఒకసారి బిస్కెట్స్ నన్ను ఇడ్లీ స్టాండ్లో తయారు చేస్తే అచ్చు బేకరీ స్టైల్లోనే మార్కెట్లో దొరికే బిస్కెట్ల మాదిరిగానే అదే రుచితో ఉంటాయండి. లోపల ఎంతో గుల్లగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఓవెన్ లేకపోయినా మనం ఇంట్లోనే కుక్కరు అలాగే ఇడ్లీ స్టాండ్ ఉపయోగించి టేస్టీ అయిన బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదా తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మనము మైదా కొలుచుకున్నామో అదే కప్పుతోనే అన్నీ కొలుచుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవాలండి పిండిని కూడా. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతోనే అరకప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకోవడం వలన మనకు మంచి రుచి అనేది వస్తుంది బిస్కెట్స్కి. అలాగే 1/4 కప్ వరకు సన్న రవ్వ తీసుకోవాలండి. ఉప్మా తీసుకునే రవ్వను సన్న రవ్వను తీసుకోవాలి. వీటన్నిటినీ బాగా జల్లించుకోవాలండి. ఈ విధంగా జల్లించుకోవడం వలన మనకు పిండి అనేది బాగా కలిసిపోయి ఉంటుంది, ఏమైనా వేస్ట్ అయినా వచ్చేస్తుందండి. అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని అన్నీ పూర్తిగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి 1/2 కప్ వరకు నేను ఇక్కడ డాల్డా తీసుకుంటున్నానండి. బేకరీలోనే దొరికే బిస్కెట్ల రుచి రావడానికి నేను 1/2 కప్ వరకు డాల్డా తీసుకుంటున్నాను. మీరు ఇష్టమైతే బటర్ అయినా లేకపోయినా నెయ్యి లేదా నూనె అయినా తీసుకోవచ్చు. 1/2 కప్ వరకు తీసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇందులో 3/4 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నానండి. స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. 3/4 కప్ వరకు సరిపోతుంది. ఈ విధంగా పంచదార అలాగే డాల్డా అనేది పూర్తిగా కలిసిపోయేలాగా క్రీమ్ లాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. దీన్ని కలుపుకోవడం కొంచెం కష్టం అవుతుంది, అయినా కానీ 5 నిమిషాల పాటు ఈ విధంగా క్రీమ్ లాగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలండి. అవసరమైతే స్పూన్ లేదా గరిటెల సహాయంతో కూడా ఈ విధంగా మనకు ఫ్లఫీగా అయ్యేంత వరకు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే మనకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది, అలాగే మనకు బైండింగ్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా జల్లించుకున్నటువంటి పిండిని కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి మంచి రుచి కోసం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వలన కూడా మనకు బిస్కెట్లు అనేవి బాగా రుచిగా ఉంటాయి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఎక్కువగా వేసుకుంటే చేదు అయిపోతాయి, కాబట్టి 1/2 టీ స్పూన్ వరకే వేసుకోవాలండి. ఈ కొలతలకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనేది సరిపోతుంది. ఇవన్నీ కలిసిపోయేలాగా చేతితోనే బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మెదుముకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపునేటప్పుడు ఇందులో పాలు కానీ వాటర్ కానీ అస్సలు యాడ్ చేయకూడదండి. మామూలు మనం ఆయిల్తోనే లేదా బటర్ మనం వేసుకున్నానంటే కలిపేసుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా అయిన తర్వాత తయారు చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా పాలు చిరపరించుకోవచ్చు, నాకు ఇక్కడ ఏమి అవసరం పడలేదండి. దీనిని పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ తీసుకుని అందులోకి బేక్ చేసుకోవడానికి సాల్ట్ను వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసుకొని కొద్దిగా వెయిట్ చేసుకుంటున్నానండి. మీడియం హీట్లో ఒక 10 నిమిషాల పాటు వేడవనివ్వాలి. కుక్కర్ వేడయ్యేలోపు మనం బిస్కెట్స్ అనేది తయారు చేసుకుందామండి. ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. బటర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే మనకు బిస్కెట్లు అనేవి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. బిస్కెట్స్ తయారైన తర్వాత అన్నిటికీ ఈ విధంగా అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని మనం బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. పిండి అనేది కొద్దిగా గుల్లగానే ఉంటుందండి. మనము చపాతీకి వత్తుకున్నట్టు పిండి ఉండదు, కొద్దిగా గుల్లగానే ఉంటుంది. దానిని కొద్దిగా మర్దనా చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్ షేప్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా మాత్రమే ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేసుకుంటే మరీ వెడల్పుగా అయిపోతాయి. మనకు కావాల్సిన సైజులో బిస్కెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా చేతితో కొద్దిగా వత్తుకుంటూ రౌండ్ షేప్లో తయారు చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే మనకు బిస్కెట్స్ అనేవి బేక్ అయినప్పుడు పగుళ్ళు ఏర్పడి బాగా తయారవుతాయి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా పైన పెట్టుకోవచ్చండి. మనకు మార్కెట్ స్టైల్ రావడానికి ఈ విధంగా నేను కొద్దిగా బాదం పలుకులను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బిస్కెట్స్ అనేవి పైన స్మూత్గా రావాలండి. బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడే మనకు బిస్కెట్స్ బాగా తయారవుతాయి. దీనికి పైన పాలు కానీ వాటర్ కానీ అప్లై చేయడం అవసరం లేదండి. ఈ విధంగా మొత్తం తయారు చేసుకొని స్టాండ్లో పెట్టేసుకోవాలి. నాకు 4 స్టాండ్ల వరకు అయినాయండి బిస్కెట్స్ అనేవి ఈ విధంగా తయారు చేసుకుంటే. మరోపక్క మనకు కుక్కర్ అనేది బాగా వేడైపోయి ఉంటుందండి. 10 నిమిషాలు పెట్టుకుంటే మనకు కుక్కర్ అనేది బాగా హీట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మనము తయారు చేసుకున్నటువంటి బిస్కెట్స్ పెట్టిన స్టాండ్ పెట్టేసుకొని ఒక
హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు బిస్కెట్స్ అనేవి బాగా తయారైపోతాయి. అలాగే కింద స్టాండ్ అనేది ఖాళీగా పెట్టాలండి, లేకపోతే బిస్కెట్స్ అనేవి మాడిపోతాయి. కాబట్టి పైన బాగా వేగాలంటే కింద స్టాండ్ ఖాళీగా ఉంచాలి. అలాగే ఉంచాను నేను. అరగంట తర్వాత చెక్ చేసుకుని చూసుకుంటే నాకు బిస్కెట్స్ అనేవి బాగా తయారయ్యండి. ఈ విధంగా పైన పగుళ్ళు ఏర్పడి బాగా తయారయ్యి బాగా వేడిగా ఉంటుందండి స్టాండ్ అనేది కూడా. దీనిని కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారనిస్తే మనకు బిస్కెట్స్ అనేవి ఈజీగా ఊడి వచ్చేస్తాయి. ఈ విధంగా పైన కూడా మంచి రంగు వచ్చి బిస్కెట్స్ అనేవి బాగా వేగిపోయాయండి. కింద బిస్కెట్స్ కొద్దిగా మాడి ఉంటాయి, కాబట్టి చెక్ చేసుకుంటూ మనం బేక్ చేసుకోవాలి. ఈ విధంగా చాకు సహాయంతో అనుకుంటే మనకు బిస్కెట్స్ అనేవి బాగా ఈజీగా వచ్చేస్తాయి. వీటన్నిటిని ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవచ్చండి. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారండి. బిస్కెట్స్ కూడా బాగా గుల్లగా వస్తాయి లోపల అనేవి. ఈ బిస్కెట్స్ అనేవి బాగా టేస్టీగా అలాగే మనం బేకరీలో కొన్నటువంటి టేస్ట్ మాదిరిగానే వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.